మారావు గారికి, పోలీస్ వారికి, పత్రికా విలేకరికి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అని పెట్టారు. సమయము తప్పు, కాలము తప్పు. ఇది అంత సీజన్, అందరూ పనులు చేసుకున్న సీజన్లో పెట్టడమే చాలా తప్పు. రైతులంతా పనుల పైన బిజీగా ఉన్నారు, ఇప్పుడు పెట్టడం అనేది నేరం. ఇంకొకటి కూడా, సమయం కూడా దాదాపుగా 1 గంట అయింది, అది పక్కన పెడితే ఈ చుట్టుపక్కల గ్రామాలలో చాలా సస్యశ్యామలంగా కొండ ప్రాంతం అంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మేము మా బ్రతుకు జీవిస్తున్నాం. నాది మీదివేముల గ్రామం. మా ఊర్లో దాదాపుగా 8,000 గొర్రెలు ఉన్నాయి, దాదాపుగా ఒక 2,000 పశువులు ఉన్నాయి. అవన్నీ కూడా మా డొక్కు, అంటే మీరు ఇప్పుడు తీసుకుంటున్న ప్రాంతాన్ని అక్కడ వచ్చి రోజు అక్కడ మేసి అక్కడ నీళ్లు తాగి తన జీవనం సాగిస్తున్నాయి. అటువంటి బ్రతుకు మాకు లేకుండా చేస్తామంటే మేము ఒప్పుకోం. ఎందుకంటే ఈ పరిశ్రమలు ముందు ఇలాగే చెప్తారు. ఇప్పుడు మేడం గారు చెప్పారు, మేము అవి ఇస్తాము, ఇవి ఇస్తాము, ఉద్యోగాలు లోకల్లో ఇస్తామని. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఉంది, ఎంతమంది లోకల్ ఉద్యోగాల్లో చేయాలి చెప్పమనండి. అందరు బయట వాళ్ళే. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరున్నారు?